1995 సంవత్సరంలో నేను మున్సిపల్ కౌన్సిలర్గా 18వ వార్డు నుంచి గెలిచినాను. గెలిచినప్పుడు ప్రజలకి ఏం చేస్తాను అని చెప్పేసి ఏదైతే వాగ్దానాలు ఇచ్చానో ఆ వాగ్దానాలను మరవకుండా అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగా ఖమ్మం పట్టణంలోనే మొట్టమొదటిసారిగా షోడియం వైపర్ మెర్క్యూరీ లైట్మెంట్ యొక్క గంట మాకే దక్కింది. అదే ప్రకారంగా ఖమ్మంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా గాంధీ పార్క్లో మున్సిపల్ లైబ్రరీ పెట్టిన గంట కూడా మాకే దక్కింది. అదే ప్రకారంగా కొంతమంది ప్రజలు కొంచెం సేద తీరాలని చెప్పేసి అంటే ఎక్కడ పార్క్ లేని ఒక టైంలో గాంధీ పార్క్లోనే మొట్టమొదటిసారిగా ఒక పార్కు కూడా పెట్టడం జరిగింది. మా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ నీళ్లు మంచినీరు సఫిషియెంట్గా అందాలని ఒక ఉద్దేశంతో సుమారుగా 90 లక్షల రూపాయలతో గాంధీ పార్క్లో వాటర్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. అదే ప్రకారంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు జనభూమి పథకంలో భాగంగా చెరుకు కృష్ణమూర్తి గారు 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చినప్పుడు 71 రూపాయలు ప్లస్ 30,000 రూపాయలు 1,01,000 రూపాయలతోటి రిక్షా బజార్లో శ్వాస పోస్ట్ ఆఫీస్ నిర్మాణం కూడా చేయించారు. దాంతోపాటు ఈ ఖమ్మం టౌన్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా శానిటేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంటిది చెత్త తీసే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మేమే ప్రవేశపెట్టడం జరిగింది. అదే ప్రకారంగా చెట్టు నాటే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ చెట్టు నాటే కార్యక్రమంలో కూడా ఐడెంటిటీ కార్డు కూడా మొత్తం మొట్టమొదటిసారిగా మేమే ఏర్పాటు చేశాం. దాంతోపాటు చెట్లు నాటడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే వాతావరణ కాలుష్యం ఏ విధంగా ఉంటుంది, డ్రైనేజ్లో చెత్త వేయడం వల్ల దోమలు ఏ విధంగా పెరుగుతాయని చెప్పేసి కూడా పబ్లిక్ చైతన్యం తీసుకురావడం వల్ల 2000 సంవత్సరాల్లో నా శ్రీమతి పోటీ చేసినప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల మొత్తం మీద అత్యధిక మేరతోటి నా యొక్క శ్రీమతి ఇంద లక్ష్యంగా చేర్చడం జరిగింది. దాని తర్వాత తదుపరి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగింది. వాటి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. ఈ యొక్క టైంలో ఇప్పుడు నేను 18వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వడ్డీ నేను కార్పొరేటర్గా పోటీ చేస్తా ఉన్నాను. గతంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ సంక్షేమ కార్యక్రమాలకే ప్రజలు తప్పనిసరిగా నమ్ముతారు. నాటి నుండి నేటి వరకు ప్రజలతో కుటుంబ సభ్యులతో మమేకమై ఉంటున్నాయి తప్ప ఏనాడు నేను మున్సిపల్ కౌన్సిలర్గా లేను, వాళ్ళు ఓటర్స్గా లేరు. ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ వస్తూ ఉన్నాను. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైం అయినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా మాకు ఒక బంధువు ఉన్నాడు లేకపోతే మా పిల్లగాడు ఉన్నాడని చెప్పి ఒక నమ్మకైన వాళ్ళు కలిగించాను. ఆ నమ్మకం నన్ను గెలిపిస్తుందని చెప్పి ఒక ఆశతో ఉన్నాను. అదే ప్రకారంగా ఈ యొక్క డివిజన్ నుంచి మంచి మేరతో గెలుస్తానని చెప్పేసి నేను నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. అదే ప్రకారంగా ఈ యొక్క డివిజన్ నుంచి కార్పొరేట్గా గెలిచిన తర్వాత గతంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క ఆదర్శవాడిగా మోడల్గా తెచ్చి కార్పొరేటర్ గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజలకు ఆదరణ తప్పనిసరిగా చూడకుంటాను ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలతోటి. అదే ప్రకారంగా ప్రభుత్వంలో ఎవరైతే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులకు సహాయతోటి సహకారంతో తప్పనిసరి అభివృద్ధి యొక్క కార్యక్రమాలు చేస్తాను. అదే ప్రకారంగా ప్రస్తుతానికి డివిజన్లో 2-3 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏమిటని చెప్పేసి 2 రోజులకోసారి మంచినీరు వస్తుంది. ఆ ప్రకారం కాకుండా గాంధీ పార్క్లో ఏదైతే 10 లక్షల గ్యాలన్లతో వాటర్ ట్యాంక్ కట్టించానో ఆ యొక్క ట్యాంక్ ద్వారా ప్రతిరోజు నీరు అందించడానికి కృషి చేస్తాను. అదే ప్రకారంగా మా యొక్క డివిజన్లో చాలామంది నిరుపేదలైనటువంటి బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ ఉన్నారు. వారందరికీ గాంధీ పార్క్ చుట్టూ సుమారుగా 50 నుంచి 60 షాపులు కట్టించడమే కాకుండా అతి తక్కువ రెంటుతోటి వారికి అందించే విధంగా ఒక స్టెబిలిటీగా ఒక చోట ఉండి స్థిరంగా వ్యాపారం చేసే విధంగా తప్పనిసరిగా ఆదుకుంటాను. అదే ప్రకారంగా మా డివిజన్ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ యొక్క రక్షణ కోసం చట్ట పరిధిలో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా మా యొక్క డివిజన్కి ఎవరైతే కొత్త వ్యక్తులు వచ్చి పోతున్నారో ఎవరైతే శాంతి భద్రతకి విఘాతం కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో పోలీసుల యొక్క సహకారంతో అన్ని ప్రాంతాల ముఖ్యమైన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కూడల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజల యొక్క సౌకర్యం కోసం, ప్రజల యొక్క సౌలభ్యం కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడానికి మా యొక్క పార్టీ తరఫున, కార్యకర్త తరఫున, పెద్దల తరఫున అందరి యొక్క సహాయ సహకారాలతో తప్పనిసరిగా ఈ యొక్క 18 డివిజన్ని ఖమ్మం డివిజన్లోనే ఆదర్శవాడిగా మోడవాడిగా తీర్చిదిద్దుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. అదే ప్రకారంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద చేతి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి 18 రోజుల్లో ప్రజలందరూ కూడా అస్తం గుర్తు మీద చేతి గుర్తు మీద వేసేసి అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను.